లెట్స్ గెట్ మ్యారీడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం, పదండి. లెట్స్ గెట్ మ్యారీడ్ యాక్టెడ్ బై ఇవానా గారు, నదియా గారు, అలాగే మనకి జెర్సీ సినిమాలో నాని గారి కొడుగ్గా అయితే నటించారు కదా, అంటే చిన్నప్పుడు కాదు పెరిగిన తర్వాత జెర్సీని తీసుకుంటారు కదా క్లైమాక్స్లో, సో ఆయన అయితే ఇందులో హీరోగా అయితే నటిస్తూ ఉన్నారనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పి, ఈజీగా ఉండాలని చెప్పి అలా చెప్పాను. ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది అయితే అదేనండి, ప్రొడ్యూసర్డ్ బై ధోని ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ అనమాట. అదే మన ధోని గారు వైఫ్ ఉన్నారు కదా సాక్షి సింగ్ ధోని గారు, ఆవిడైతే కనుక దీనికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. మూవీ టీజర్ని గమనిస్తే కనుక వాళ్ళిద్దరూ అయితే కనుక క్లోజ్ అవ్వడానికి ఏదైనా రిలేషన్షిప్లో ఉందామని డిసైడ్ అయ్యారా, లేదు అంటే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారా అనే అదైతే లింక్ చేస్తూ చూపించారు. మనకి పూర్తిగా అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. యోగి బాబు గారి కామెడీ అయితే సూపర్ ఉండేలాగే కనిపిస్తూ ఉంది మనకి, ఆయన కూల్గా ఇజిలేస్తూ ఉన్నారనమాట. అలాగే ఇంకా తారాగణం అయితే బాగానే ఉంది, అంటే యాక్ట్రెస్ అయితే బాగానే ఉన్నారు. కాకపోతే దీన్ని ఇంకా మనకి ఫుల్గా అయితే వివరించలేదు. థియేటర్స్లో సూన్ అని చెప్పి అయితే వేస్తున్నారు, అంటే థియేటర్లో రాబోతుంది త్వరలో అని చెప్పి. అది మనకి చూసిన తర్వాత లేదా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే కాన్సెప్ట్ అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా అయితే మంచి కామెడీ ఎంటర్టైనర్గా అయితే ఉండేలా ఉందన్నమాట మూవీ మాత్రం. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాము ట్రైలరు, అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో మొత్తానికైతే ఫస్ట్ మూవీ రాబోతుంది, ధోని వైఫ్ గారు అయితే ఇందులో మనకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే నదియా గారు అదేనండి అత్తారింటికి దారేదిలో అత్తగారు ఉన్నారు కదా, ఇందులో అయితే క్యారెక్టర్ ఆవిడది కూడా మంచి పవర్ఫుల్గా కొంచెం కామెడీగా ఉండేలా ఉందన్నమాట. సో మూవీ అయితే మాత్రం మంచి కామెడీగానే ఉండి మనల్ని కూడా బాగా అలరించాలని చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.